సిద్దిపేట జిల్లా నగనూర్ మండలం పాలమక్కల గ్రామంలో బాలవికాస ఆధ్వర్యంలో సేంద్రియ రైతు ఉత్పత్తుల వెబ్‌సైట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తనీరు హరీశ్రావు ప్రారంభించారు. సిద్దిపేట ఆర్గానిక్ ప్రాడక్ట్స్ అనేటువంటి శంకరయ్య మల్లయ్య సర్పంచ్ సాహెబ్ లేరు వాళ్ళుంటే శంకరయ్య మల్లయ్య మల్లేష్ వడ్లు 20 క్వింటాల్ ఉన్నాయి. ఇంకా పట్టియలే బియ్యం అమ్మాలి కదా, వడ్లు అమ్మితే వాళ్ళే చేస్తారు. బియ్యం పట్టించి వడ్లు పట్టించి బియ్యం తయారు పెట్టుకోవాలి. ఫోన్ చేసిన వాళ్ళకు నువ్వు క్వింటల్ బియ్యం ఎంత కమ్ముతావో చెప్పాలి, ఫోన్ మీద అమ్మాలి. అంతే కదా అన్న. ఒక ప్లాన్ మైసంపల్లి బి స్వప్న, భర్త పేరు రవి. మైసంపల్లి రాజేశ్వరి, భర్త పేరు రవి. ఎస్ రాణి మల్లారెడ్డి. ఈ నలుగురు మైసంపల్లి ఆవులు అప్పుకున్నారు. ఏం చేయాలి? వీటిని రిటర్న్ తీసుకోవాలనా? రైతులందరూ ఏమంటారు? ఇంకా తిమ్మాయిపల్లి, తిమ్మాయిపల్లి సర్పంచ్ సాహెబ్ ఉన్నాడా? సిహెచ్ పరశురాములు మల్లయ్య ఉన్నాడా మీటింగ్ లో? పరశురాములు నిలబడే ముఖ్యంగా మంత్రి వర్లు అంటే హరీశ్రావు గారు అనగానే డీలర్ చూసాం కానీ మేము ఎదటిగా చూడలేదు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలుస్తున్నాను. వారిని ఎప్పుడెప్పుడు చూద్దామని మేము చిన్న సన్నకారు రైతులమే. వరంగల్ జిల్లా తరపు వారి అందరి తరఫున మాట్లాడుతున్నా. నాకు ఎక్కువ మాట్లాడరాదు, చిన్న మహిళను. మేము సాధారణంగా బాలవికాస సేవల కాంక్షే మాకు కొంచెం మైకు పట్టుకోవడం వనకోవడం లాంటిది అలవాటు అయింది ఇప్పుడిప్పుడే. అందరి ముఖ్యంగా ధన్యవాదాలు ఏదైతే మీరు అన్న ఉంది అందరికీ పెద్దలకు ధన్యవాదాలు. మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మంత్రి వర్యులు చూడమే కాకుండా మేము సేంద్రియ వ్యవసాయాన్ని చేయడానికి ఎందుకు ముందుకు వచ్చామంటే మా కష్టం ఏందో మేము తెలుసుకొని పిండి వస్త్రాలు మందు పురుగుల మందుతోటి పూర్తిగా అప్లపాలైనాం కాబట్టి ఈ 2-3 సంవత్సరాల నుంచి మేము చేయడం. ఎందుకంటే మాదేదో మేము చేసుకుంటే చూడడం అని కొద్ది కొద్దిగా ముందుగా 10 గుంటలు ఉన్న వాళ్ళు 4 గుంటలు పెట్టి, ఎకరం ఉన్న వాళ్ళు 10 గుంటలు పెట్టి కొంచెం కొంచెం వాళ్ళు ఏదో చిన్న అదేంటి ఉడతా బాత్లా ఒక పప్పుల పిండి 2 కేజీలు 50 పిండి బస్తా ఇస్తే 10 గుంటలు ఒక సంవత్సరం చేసుకొని మళ్ళీ దాన్ని ఒక బస్తా నుంచి 10 బస్తాలు చేయాలి సార్. ఎకరానికి ఎదుర్కోవాలంటే అది మన గొర్రెలే టైంలో వేసుకుంటాం మేము. తర్వాత నాటు వేసినాక వారం రోజులకు కాలిబాటలు ఇస్తాం సార్, ఎందుకంటే దోమకాటు కానీ. తర్వాత 15 రోజులకు దవ చేసుకుంటాం సార్, 20 లీటర్ల డ్రమ్లో కానీ. వాళ్ళు ఇవన్నీ ఇవ్వకపోయి మేము కొనుక్కుంటాం, లేకపోతే ఇస్తే ఆఫీస్ నుంచి ఇస్తారు సార్ మాకు వాళ్ళ డ్రమ్లు. అందులో 10 పేడ తట్ట 10 కిలాలు 2 కిలాల పప్పులే బెల్లం. అదేవిధంగా పుట్టమన్ను ఏదైతే గణజీవామృతం చేసినామో అట్లనే కలుపుకొని దాన్ని 15 రోజులకు ఒకసారి ఒక 4 దఫాలు వలుసుకుంటే ఒక యూరియా బత్త వేసినామంటే బలం ఉంటుంది సార్ దానికి. తర్వాత కషాయాలు కూడా మేము వాళ్ళు మొన్ననే మిషన్ ఇచ్చింది కానీ మేము వాడుకుంటలేము సార్. మొన్న అంటే ఒక 4 నెలల కింద ఇచ్చారు. అంతకుముందు వాళ్ళు చెప్పగానే మేము రోడ్లు వేసి దంచుకొని మిక్సీలో ఎట్లయితే పడతారో అట్లా పట్టకుండా కచ్చపిచ్చే దంచుకొని దాంట్లో రంగులలో కలుపుకొని మందులైతే ఏ విధంగా పడతాం. మా చేతి కాడికి వచ్చి అయితే చాలా మంది చూసి నువ్వు ఎందుకు చేస్తారో మీరు పండలేదు కదా అంటే పోని ఈ పంట పోతే మళ్ళీ పంట రాదనుకుంటే మేము కొంచెం న్యాయంగానే వస్తాను సార్. మాకు ఆ విధంగా చేస్తాను. 49 మంది మాత్రమే కట్టారు ఎల్లవాళ్ళు అత్త ఉన్నారా? సో ఇట్లా జరా సర్పంచులు ఎంపీటీసీలు మేల్కొని ఈ వారం రోజుల లోపల వాడుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బ్యాటరీ స్ప్రేయర్స్ కూడా మనం 1100 రూపాయలు రైతు కంటే మనము 4400 రూపాయలు విలువ కలిగినటువంటి బ్యాటరీ స్ప్రేయర్లు ఇస్తున్నాం. పవర్ స్ప్రేయర్లు 20000 రూపాయలు రైతు కంటే 22000 విలువ కలిగినటువంటి పవర్ స్ప్రేయర్లు కూడా రైతులకు అందిస్తున్నాం. రొటవేటర్లు కూడా 25000 రైతు కంటే 100000 రూపాయల విలువ కలిగినటువంటి రొటవేటర్లు కూడా అందిస్తున్నాం. ఇంకా రొటవేటర్ కూడా ఒకటి మిగిలింది. పవర్ స్ప్రేయర్లు కూడా 4 మిగిలినాయి. బ్యాటరీ స్ప్రేయర్లు 14 మిగిలినాయి. ఇంకా ఎవరెవరైతే కట్టలేదో దయచేసి మా గౌరవ సర్పంచులు రాజగోపాల్పేట, ముండ్రాయి, బతిపడగ, పాలమాకుల, మొగులాపూర్, రాంపూర్, వెంకటాపూర్ ఈ గ్రామాల రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇది మన వాటర్ షెడ్ యాక్టివిటీ కింద అన్ని ఊర్లకు అవకాశం. నిజానికి ప్రపంచంలో ఏమైపోయింది? విపరీతమైన కాలుష్యం. మనం తినే ఆహార పదార్థాల్లో కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం,
టీవీ లో చూసినాం ఢిల్లీలో ఏమైంది, ముక్కుకు సీసాలు పెట్టుకుని పోతుంది గాలి, ముక్కుకు మంచినీళ్ళు తాగటంటే సీసాలు చూసినాం, ఇప్పుడు గాలి కూడా ముక్కుకు సీసా పెట్టుకుని పోయే పరిస్థితి చూస్తా ఉన్నాం. ఢిల్లీలో స్కూళ్ళకి సెలవులు ఇచ్చినా కాలుష్యంతో, బడులు బంద్, ఆఫీసులు బంద్ పెట్టారు పొగకు, అంటే ఆ రకంగా కాలుష్యం పెరుగుతా ఉంది. తినే ఆహార పదార్థాల్లో విపరీతమైనటువంటి పురుగుల మందులు కొట్టడం, విపరీతమైనటువంటి ఎరువులు చల్లడం వల్ల క్యాన్సర్ బీమారీ చాలా పెరుగుతా ఉంది.